ఎస్ అశోక్, ప్రధానంగా అంటే మనం మొన్న మనం మాట్లాడుకున్నట్లుగానే ప్రతిసారి 9 సినిమాలు 6 సినిమాలు 7 సినిమాలు వచ్చాయి. ఈసారి ఒక మెగా బొనాన్స లాగా పెద్ద సినిమాలు 2 వచ్చాయి. జైలర్ సినిమాతోనే ఒక ఒక స్థాయికి వెళ్ళినటువంటి పరిస్థితి. అసలు ఆడియో ఫంక్షన్ గురించి ప్రత్యేకంగా మనం వెళ్ళి మాట్లాడదాం. అంటే సినిమా విషయానికి వస్తే కథ ఎలా ఉంది అంటే ఒక డిఫరెంట్ కల్ట్ మాస్ ఓరియంటెడ్ ఉన్నటువంటి సినిమా. ప్రధానంగా ఆయన స్టైల్ వేరే, యాక్షన్ నెల్సన్ దిలీప్ కుమార్ ఆయన స్టైల్ కానీ మొత్తం ఇదంతా డిఫరెంట్గా మనకి టైలర్స్ అర్థమైపోయింది. బట్ సినిమా వచ్చేసరికి కథ ఎలా ఉంది, కథాంశం ఎలా ఉంది, నటీనటుల యాక్షన్ ఎలా ఉంది? రజనీకాంత్ జైలర్ గురించి చెప్తున్నారు. రజనీకాంత్ జైలర్కి సంబంధించిన సినిమా అంటే అందరిలో ఒక రకమైనటువంటి ఒక ఇంట్రెస్ట్ ఉంది. అది ఓన్లీ తెలుగు ఆడియన్స్కే కాదు, తమిళ ఆడియన్స్కి ఓవరాల్గా యాక్చువల్ ఆయనకి భాషలు అత్యధికంగా ఎప్పటి నుంచి అయినా క్రేజ్ ఎక్కువ. అంటే ఓపెనింగ్స్ చూస్తే అర్థమవుతుంది మనకి. ఆయనకి పాన్ ఇండియా లెవెల్లో ఆయన సినిమా రిలీజ్ అయింది. ఓవర్సీస్లో కూడా ఎప్పుడు కానీ కలెక్షన్స్, అంటే ఈ మధ్యకాలంలో సినిమా ఏ సినిమా రిలీజ్ చేయని కలెక్షన్స్ జైలరు. ఎందుకంటే రజనీకాంత్కి ఉన్నటువంటి క్రేజ్ అలాంటిది. తెలుగులో అసలు సూపర్ హిట్, అంటే 1 ఆగస్టు రిలీజ్ అయింది నిన్న. సో చాలా ఎక్కడ అంటే హ్యూజ్ రెస్పాన్స్. అంత రెస్పాన్స్ రజనీకాంత్ గత 3 ఏళ్ళలో కానీ 4 ఏళ్ళలో లేదు. ఈ ఒక్కసారికి కొంచెం ఫ్లాప్లు, కొంచెం డిసప్పాయింట్ అవడంతో ఈ సినిమా కొంచెం అందరికి కొంచెం మాస్గా ఉండడం, స్టైలిష్గా ఉండడం ఈ సినిమాకు జైలర్కి వచ్చిన ప్లస్. సో చాలా భారీ ఓపెనింగ్స్ ఉన్నాయి ఈ సినిమా. వస్తే ఆయన ఈ వయసులో కూడా అతను స్టైలిష్ కావచ్చు, డ్యాన్సులు కావచ్చు, అతను చెప్పే డైలాగ్స్ కావచ్చు, అక్కడ ఆడియన్స్ని ఊరిదిలా వచ్చిందంటే ఒక ఫ్యాన్, ఒక ఫ్యాన్స్కి ఒక పండగ లాంటి వాతావరణం. ఒక మా కామన్ పబ్లికే ఈ సినిమా చూసి బాగుంది అనుకున్నటువంటి పరిస్థితి ఉంటే, ఇక ఫ్యాన్స్కి మాత్రం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా స్టైలిష్ చూపించాలి. రజనీకాంత్ అంటే స్టైలిష్కి పెట్టింది పేరు. అలాంటి రజనీకాంత్ ఎలా చేశాడంటే ఒక ఎక్స్ట్రాఆర్డినరీ పర్ఫార్మెన్స్. అంటే వన్ మ్యాన్ షో సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అతను ఓల్డ్ ఏజ్ తనగా వ్యక్తిగా పర్సన్గా ఎప్పటిదాకా కొంచెం చూసాం. ఓల్డ్ ఏజ్ పర్సన్, ఓల్డ్ ఈజ్ గోల్డ్, ఓల్డ్ ఏజ్ పర్సన్ కూడా ఎక్సలెంట్గా ఉంది. ఆ పర్ఫార్మెన్స్ కావచ్చు, ఆ స్టైల్స్ కావచ్చు, నిజంగా ఆ మేకప్ మనకి వారికి ఒక ఆయనకు హ్యాట్సప్ చెప్పాలి. ఎందుకంటే అంత స్టైలిష్గా చూపించాడు. రజనీకాంత్ గారిని చూసినప్పుడు నార్మల్గా ఆడియో ఫంక్షన్స్ కానీ లేకపోతే మిగతా ఈవెంట్స్కి ఏమైనా వచ్చినా కూడా చాలా సింపుల్గా కనిపిస్తూ ఉంటాయి. బట్ సినిమా లుక్ వచ్చేటప్పటికీ అసలు కంప్లీట్ డిఫరెంట్. అసలు ఆయన స్టైల్ కానీ ఆయన టైప్ ఆఫ్ యాక్టింగ్ కానీ బ్రహ్మాండంగా ఉంటుంది. అందులో జైలర్కి వచ్చేటప్పటికి కాంబో కాంబో చూసుకుంటే ఆయన ఫైట్ ఒక్కొక్క సీన్ చేస్తుంటే అసలు ఆడియన్స్ అక్కడి నుంచి లేచి ఉండేలాగా నెల్సన్ బాగా డిజైన్ చేశారు. బట్ స్టోరీ వచ్చేటప్పటికి డీల్ చేసే విధానం, అంటే ఒక పెద్ద డైరెక్టర్ని కాకుండా ఒక డైరెక్టర్ని తీసుకొని పెద్ద హీరో డీల్ చేయడం, రెండు సినిమాలు కూడా అదే ఉన్నటువంటి ఫార్ములా. సో ఆయన ఎలా డీల్ చేయగలిగాడు, ఆయన అనుకున్న కథని అనౌన్స్ చేయగలిగారు? నెల్సన్ దిలీప్ కుమార్ చాలా, ఎందుకంటే చేసింది 3 సినిమాలు ఆయన. ఆయన బ్యాక్ కామెడీ సినిమాలు చేస్తున్నటువంటి వ్యక్తి. కానీ ఒక రజనీకాంత్ ఒక ఆయన నమ్మి సినిమాలు ఇవ్వడం గొప్ప. ఎందుకంటే రజనీకాంత్తో సినిమాలు చేయడానికి అక్కడ తమిళ్లో చాలా పెద్ద పెద్ద దర్శకులు వెయిట్ చేస్తున్నారు, క్యూలో ఉన్నారు. కానీ ఒక కొత్త దర్శకుడికి ఒక అవకాశం ఇచ్చి ఆ సినిమా ఈరోజు ఒక పాజిటివ్ టాక్ తెచ్చుకునేంత పరిస్థితి వచ్చిందంటే ఇది ఈ రిస్క్ ఎవరిదంటే రజనీకాంత్దే. ఎందుకంటే రజనీకాంత్కి వరుసగా కొన్ని డిసప్పాయింట్మెంట్స్ ఉన్నాయన్నమాట సినిమాలు సరిగాడక. అటువంటిది ఈ సినిమా కొంచెం వస్తుందంటే కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడం, కొత్త దర్శకుడికి ఇవ్వడం అంటే కొంత కత్తి మీద సాము లాంటిది. అటువంటి తరుణంలో రజనీకాంత్కి ఈ ఓట్లు ఫుల్ ఆయనకి ఇవ్వాలి, క్రెడిట్ మొత్తం ఇవ్వాల్సిన పరిస్థితి. ఇంకొకటి మీరు మాట్లాడుతూనే పెద్ద పెద్ద హీరోలు మోహన్ లాల్ కానీ లేకపోతే శివరాజ్ కుమార్ కానీ, అంటే ఒక కల్ట్ ఉన్నటువంటి యాక్టర్స్ని తీసుకుని కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేసి డైరెక్ట్ చేయడం జరిగింది. అంటే వాళ్ళని డీల్ చేసే విధానంలో ఎంతవరకు సక్సెస్ అయ్యారు డైరెక్టర్గా? ఖచ్చితంగా. ఎందుకంటే వాస్తవంగా రజనీకాంత్ ఉన్నాక వేరే క్యారెక్టర్లకు పెద్దగా ప్రాధాన్యత లేదు. మోహన్ లాల్ కావచ్చు, శివరాజ్ కుమార్ కావచ్చు, తర్వాత జాకీ షఫర్ కానీ, వాళ్ళకి ఏంటంటే రజనీకాంతే మెయిన్. వీళ్ళు ఏంటంటే ఒక అతిథి పాత్రలో నటించినటువంటి పరిస్థితి. అంటే గత ఇండస్ట్రీలో వేరే ఇండస్ట్రీలో వీళ్ళు హీరోలుగా సూపర్ స్టార్గా వెలుగొందుతున్నప్పటికి కూడా ఈ సినిమాకి వచ్చేసరికి మాత్రం దిలీప్ చాలా ఈగర్గా, అంటే ఒక సినిమాని ప్రజలకు చూపించే క్రమంలో ఇతర లాంగ్వేజ్ నుంచి స్టార్స్ తీసుకొచ్చి కథని ఆ సినిమా ప్రాజెక్ట్ మీద హైప్ క్రియేట్ చేయడంలో మాత్రం రజనీకాంత్ ఫార్ములా అనేది ముందు నుంచి ఉంది. అంటే రాజమౌళి కూడా వేరే వేరే యాక్టర్స్ తీసుకొని ఇప్పుడు పాన్ఇండియా లెవెల్ మీరు అన్నట్టు సినిమా వచ్చేసి ఒక ప్రాంతానికి ఒక భాష కాకుండా కొంత పాన్ ఇండియా లెవెల్లో రజనీకాంత్ అనే సరికల అన్ని అందరి భాషల్లో చూస్తారు. ఇంటర్నేషనల్ స్టార్ ఆయన, జపాన్ లో గానీ చైనా లో గానీ ఒక కల్ట్ ఫ్యాన్స్ అక్కడ ఉన్నారు. సో అలాంటి సినిమా ప్రమోషన్స్ లో ఒక ఎత్తు అయితే అందులో
సినిమాలో ప్రధానంగా తమన్నా సాంగ్ ఒకటి బాగా చక్కర్లు కొడుతుంది మనకి సోషల్ మీడియాలో కానీ ఎక్కడ చూసినా సాంగ్ కి రావా అంటూ ఒక సాంగ్ ఉంది. సో ఆ సాంగ్ కి ఎలా ఎలా ఎలాంటి విజువల్స్ వచ్చాయి అంటే ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది థియేటర్లో? ఇప్పుడు అంటే వాస్తవం చెప్పాలంటే ఈ స్టైలిష్ మన ట్రైలర్ లో వచ్చే సాంగ్స్ వచ్చి మెయిన్ గా తమన్నా సాంగ్ పెద్ద ట్రెండ్ అయింది మొత్తానికి. అన్ని భాషలు ఒక తెలుగే కాకుండా తమిళ్, హిందీ అన్నింటిలో కూడా ఆ సాంగ్ ట్రెండ్ అయిపోయింది. ఇది తమన్న దా దా అనే సాంగ్ ప్రజలందరూ ప్రతి ఒక్కరు పాడుకుంటున్నారు. సో దాన్ని మనం చూడవచ్చు, ఎన్నో రీల్స్ చేస్తున్నారు, ఎన్నో చేస్తున్నారు. అయితే సమంతకు వచ్చి స్పెషల్ క్యారెక్టర్ లేదు కానీ జస్ట్ సాంగ్ కోసం పెట్టినట్టుంది. మరి సాంగ్ కోసం పెడితే బాగుండదు అని చెప్పేసి కొంత ట్రాక్ పెట్టారు కానీ ట్రాక్ ఆ కథకు అంత ఉపయోగపడిన ట్రాక్ కాదు. పాట మాత్రం హిట్ అయింది. ఆ 5 నిమిషాలు 7 నిమిషాలు ఆడియన్స్ కొంచెం ఎంజాయ్ చేసే మూడ్లోకి మాత్రం వెళ్ళారు. అక్కడ రజనీకాంత్ స్టెప్స్ మన జానీ మాస్టర్ వేయించాడు, దానికి తోపాటు వీళ్ళిద్దరు. ఈ పాట మాత్రం ట్రెండ్ అయింది, సినిమాకి ప్లస్ అయింది. ఓవరాల్ గా సినిమా బిజినెస్ కి, సినిమా హైప్ క్రియేట్ చేయడానికి సినిమా చాలా ప్లస్ అయ్యి ఆ సాంగ్ బాగా ప్లస్ అయ్యింది. ఇంకోటి విక్రమ్ తో ఒక డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వగలిగారు అనిరుద్ధ్. అనిరుద్ధ్ ఎంత వరకు ఎఫెక్ట్ అంటే మనకి సినిమాలో అర్థమైపోతుంది. అనిరుద్ధ్ని ప్రతి సినిమా కూడా వారి మేనల్లు ధనుష్ కానీ వీళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి ఉంటుంది, ఆయన కూడా దాని ప్రత్యేకమైనటువంటి ఎఫెక్ట్ ని చూపిస్తూ ఉంటారు. ఈ సినిమాకి వచ్చేటప్పటికి అది ఎంతవరకు థియేటర్లో మెప్పించగలిగింది ప్రేక్షకులకి? ఈ సినిమాలో ముఖ్యం చెప్పాలంటే విక్రమ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే ఆ మ్యూజిక్ తాలూకు ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడ పడకుండా దీన్ని సపరేట్గా చేయడంలో కానీ ఆ క్యారెక్టర్ని ఎలివేట్ చేయడంలో కానీ ఆయన స్టైలిష్గా నచ్చు ఏ ప్రతి ఒక్కటి ఎలివేట్ చేయడంలో కావచ్చు ఆ క్రైమ్ సీన్స్లో కావచ్చు అనిరుద్ధ్ ఒక 50% అయింది సినిమా. ఎందుకంటే సినిమా ప్రతి ఉన్నప్పుడు ఎమోషన్స్ అంటే ప్రతి ఎమోషన్ ఎట్లా క్యారీ చేయాలి, ఎలా తీసుకోవాలి, ఆ సిచ్యువేషన్ ఎట్లా లేపాలి అనేది విషయంలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనిరుద్ధ్ ఎక్సలెంట్గా చేయాలి. పాటలు ఎట్లాగో చేశాడు, పాటలతో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనిరుద్ధ్ మ్యూజిక్. ఇంకా ఈ రోజు మాట్లాడుకుంటూ సినిమా గురించి మాట్లాడుకుంటే ముందు అనిరుద్ధ్ మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలి. రజనీకాంత్ తర్వాత మాట్లాడుకునేది అనిరుద్ధ్ గురించి మ్యాజిక్ అంటే అప్పటి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక ఎమోషన్ క్యారీ చేయాలన్నా, ప్రతి సీన్కి మార్చాలన్నా అది అతను సక్సెస్ అయ్యాడు. ప్రజెంట్ ఆ మ్యూజిక్ కానీ ఆ ఆర్ఆర్ కానీ అందరూ కూడా ఇప్పుడు మాట్లాడుకున్న పరిస్థితి ఉంది. సినిమా విజయంలో కీలకంగా అనిరుద్ధ్ కీలకంగా పనిచేసినట్టు చెప్పొచ్చు. ఇంకోటి యోగి బాబు అంటే కామెడీ పెట్టింది డైరెక్టర్ మనం ముందు మాట్లాడుకున్నట్లుగా, ఇంత ఈ సినిమాని యోగి బాబుని ఎంతవరకు యూజ్ చేసుకున్నారు అంటే ముందు సినిమా చాలా సినిమాలు చంద్రముఖ్ అని ఆయన కామెడీ అనేది డిఫరెంట్ టచ్ రజనీకాంత్ గారి. సో ఈ సినిమాలో ఆ కామెడీ టచ్ ఎంతవరకు మనల్ని ప్రేక్షకులు డైరెక్టర్ యాక్చువల్గా చేసిన 3 సినిమాలు కామెడీ ఎక్కువ రాసుకున్నాడు యోగి బాబు. కామెడీ సినిమా హైలైట్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా జనకు అసలు అయిపోయిందా అనే ఫీల్ తీసుకొచ్చారు. అంటే కారణం ఏంటంటే యోగి బాబు కామెడీ, ఆ రజనీకాంత్ వీరిద్దరి మధ్య సన్నివేశాలు చాలా ఎక్స్ట్రాడినరీగా అంటే నవ్వుకునే పరిస్థితి ఉంది, అది చాలా న్యాచురల్గా ఉంటుంది. సినిమా అప్పుడే అయిపోయిందా అనే దాకా తీసుకొచ్చాడు. దాంట్లో కూడా రజనీకాంత్ కూడా ఆ యోగి బాబుతో చేసే ఆట పట్టించే సన్నివేశాలు కదా సూపర్ సినిమా హెల్ప్ వచ్చాయి. అయితే సెకండ్ హాఫ్ లో ఆయనది పెద్ద వాడుకోరు కానీ ఫస్ట్ హాఫ్ లో మాత్రం ఆయన కామెడీ చాలా ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఇంకొకటి ఏంటి సినిమాకి సంబంధించి, ఒకటైతే ఆడియో ఫంక్షన్ లో మాట్లాడినటువంటి మాటలు, సో నెక్స్ట్ మళ్ళీ మనం రెండు కంపేర్ చేస్తూ మళ్ళీ మాట్లాడదాం. అంటే మొత్తానికి స్టోరీని డీల్ చేసే విధానం కానీ లేకపోతే రజనీకాంత్ చేసే విధానం కానీ మొత్తానికి ఎలా ఉంది అంటే కథ ఒకటి ప్రధానంగా తీసుకుంటే రివెంజ్ స్టోరీ, మనకి ఆ స్టోరీ కూడా మనకి స్టోరీ లైన్ తెలిసింది. ఆ స్టోరీని తీసుకెళ్ళడంలో ఎంతవరకు సక్సెస్ అయింది? స్టోరీ ప్రధానంగా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మనం సినిమా గురించి ఒక లైన్ లో చెప్పాలంటే ఇతను జైలరు, మాజీ జైలర్, తన కొడుకు ఏసీపీ పనిచేస్తుంటాడు. తండ్రి లాగానే స్ట్రిక్ట్ ఆఫీసర్ అనమాట. అయితే విగ్రహాలు చేసి ఒక మాఫియా, దొంగతనం చేసే మాఫియాకి కొంచెం అంటిముట్టనట్టుగా ఉంటూ తన సిస్టర్గా ఉంటాడు. అయితే ఆ మాఫియా తన్ని ఒక రకంగా ఆ క్రమంలో కనిపించకుండా వెళ్ళిపోతాడు. తన కొడుకు ఎక్కడ ఏమైపోయాడు తెలుసుకునే ప్రయత్నంలో వీళ్ళు విగ్రహాలకు చేసే మాఫియాకు తరచూ జరుగుతుంటాయి అనమాట. వాళ్ళని ఒక్కొక్కరిని అంతమంది తెచ్చుకుంటూ వస్తుంటాడు. ఒక నిజం తెలుస్తుంది, అసలైన విజయం తెలుస్తుంది. తర్వాత వాళ్ళని ఏం చేశాడు, తర్వాత తన కొడుకు పరిస్థితి ఏంటి, ఇది అనేది కథ మొత్తం స్క్రీన్ మీద చూడాలి. ఒక రకంగా రివెంజ్ డ్రామా, ఆ ఫైట్స్, ఆ గన్లు పెంచే ఇవన్నీ కూడా రజనీకాంత్కి యాప్ట్ అయినటువంటి పరిస్థితి. కథను డీల్ చేసే విధానం మాత్రం చాలా వరకు చాలా చేశాడు. అయితే కథను డీల్ చేయడంలో దిలీప్ కుమార్ ఏం చేశాడంటే ఫస్ట్ హాఫ్ అంతా బాగా చేసి కామెడీ అనిపించాడు. మధ్యలో కొంత రొటీన్ సన్నివేశాలు వచ్చినప్పటికి కూడా ఈ ఫ్లోలో కొన్ని కొట్టుకుపోయాయి. ఓకే, మైనస్లు చాలా మైనస్లు ఉన్నాయి వాస్తవంగా చెప్పాలంటే. ఆ క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ కొంచెం మంచిగా ఉంది. అంటే ఫ్రీ క్లైమాక్స్ ఒక్కటి అయితే దీంట్లో ఎన్ని మైనస్లు ఉన్నా ఈ ఆ ఫ్లో తోటి మొత్తం ఉండేసరికి అవన్నీ మర్చిపోయి ఫైనల్ గా ఆడియన్కి ఒక కంక్లూజన్, ఒక రివెంజ్, దానికి ట్విస్ట్లకు సంబంధించిన విషయాలు ఇవన్నీ రావడం వల్ల కొంత ఎంటర్టైన్ గాను, కొంచెం ఇంట్రెస్ట్ గాను, కొంచెం యాక్షన్ సన్నివేశాలు గాను ఇవన్నీ ఉండడం వల్ల సినిమాకు మైనస్లు అన్నీ కూడా కొంచెం
మైనస్ ఉన్నప్పటికీ ప్లస్ గా సినిమాకి ఈ రోజు మంచి వచ్చింది. అవి కూడా ఉంటే మాత్రం ఈ మామూలు హిట్ ఉండేది కాదు, అసలు ప్రపంచ రికార్డులు అంటే ముఖ్యంగా ఇండియాలో ఉన్న రికార్డ్స్ బ్రేక్ చేసే పరిస్థితికి వచ్చేది.